కొత్త సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే ముగియనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక మొదలు మంత్రులు అధికారుల సంతకాల ప్రక్రియ మొత్తం ఆదివారం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల లోపే జరగనుంది. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సౌధం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనం ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి అలంకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో హోమశాల సిద్ధమైంది. సుదర్శన యాగం, చండీ హోమం నిర్వహించనున్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్రావు సీఎంకు స్వాగతం పలుకుతారు. హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్న అనంతరం గ్రాండ్ ఎంట్రీ వద్ద ఏర్పాటు చేయనున్న పలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. అక్కడ్నుంచి నేరుగా 6 అంతస్తుకు చేరుకుంటారు. సంప్రదాయ పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులవుతారు. వెంటనే ఒక ముఖ్యమైన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 1 గంట 33 నిమిషాలలోపు పూర్తి కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను మండలి చైర్మన్, శాసనసభాపతి, మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందిస్తారు. సీఎం కేసీఆర్ తన కుర్చీలో కూర్చున్న తర్వాత మంత్రులు తమ చాంబర్లకు వెళ్లి కుర్చీలో కూర్చుంటారు. మంత్రులందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు అధికారులు కుర్చీల్లో కూర్చుని ఒక దస్త్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే పూర్తి కానుంది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికే సమయంలో ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించే సమయంలో వాస్తుపూజ సమయంలో ఎక్కువ మంది ఉండకుండా చూస్తున్నారు. ఏకకాలంలో పూజలు జరిగేలా భారీ సంఖ్యలో ఋత్విక్లను భాగస్వామ్యం చేస్తున్నారు. 100 మంది ఋత్విక్లు క్రతువులో పాల్గొంటున్నారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కొత్త సచివాలయం విద్యుత్ దీపాలతో ధగధగలాడుతోంది. ప్రారంభోత్సవం నేపథ్యంలో సచివాలయ సౌధానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. భవనంతో పాటు కింద ఉన్న ఎర్రటి ఇసుకరాయి క్లాడింగ్కు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. భారీ గుమ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నానికి కూడా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అశోక క్యాపిటల్ వెలిగిపోతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో భవనం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కొత్త సచివాలయాన్ని సందర్శించిన హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ మొదటి అంతస్తులో తమ శాఖకు కేటాయించిన కార్యాలయాన్ని పరిశీలించారు. సచివాలయంలో నిర్మిస్తున్న మసీదుల నిర్మాణ పనుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక పాలనా సౌధం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆదివారం సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.